రాబోయే ఆగస్టు పదిహేనో తేదీలోపు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసి హామీలను అమలు చేస్తే తను రాజీనామా చేస్తానని మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు దీంతో ఎన్నికల వేళ మరోసారి పొలిటికల్ హీట్ చోటు చేసుకుంది కాగా మాజీ మంత్రి హరీష్ సంగారెడ్డిలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ సవాల్ నేను స్వీకరిస్తున్నా అధికార పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చేలా చేసే బాధ్యత ప్రతిపక్షంగా మాపై ఉంది అలాగే సీఎం కూడా సవాల్ చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసి ఆగస్టు పదిహేనులో ఒక ఏకకాలంలో రుణమాఫీ చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను ఎన్నికల్లో పోటీ చేయను అలాగే రైతు మాఫీ కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీలు అమలు చేయకపోతే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామాకు సిద్ధమా తెలంగాణ అసెంబ్లీ ముందు ఉన్న అమరల స్తోపం వద్ద తెలంగాణ అభివృద్ధిపై చర్చ పెడదాం నేను చర్చకు వస్తాను రేవంత్ చర్చకు వచ్చే దమ్ముందని కామెంట్స్ చేశారు ఇదే సమయంలో సీఎం రేవంత్ కు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు నాకు పదవి కంటే తెలంగాణ ప్రజల సంక్షేమే ముఖ్యం గతంలో కొడంగల్లో ఓడిపోతే సన్యాసం తీసుకుంటా అని చెప్పి తోకముడిచి మాట తప్పిన వ్యక్తి రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలు డిసెంబర్ తొమ్మిది గల అమలు చేస్తామని చెప్పి మాట తప్పింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పడం పోటకో పార్టీ మీ నూట ఇరవై రోజులు దాటినా మీ గ్యారంటీలు ఏమయ్యాయి మహాలక్ష్మి పథకంలో మహిళలకు రెండు ఐదు వందల రూపాయలు ఎందుకు ఇవ్వలేదు రైతులకు ఎకరానికి రైతు బంధు పదిహేను వేల రూపాయల సాయం ఎందుకు ఇవ్వలేదు ధాన్యానికి ఐదు వందల రూపాయల బోనస్ ఏది తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ నమ్మే పరిస్థితి లేదంటూ వ్యాఖ్యలు చేశారు